సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సామాన్యుడిగా వచ్చి నేడు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి. తన నటనతో తనకున్న స్టైల్తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు రజనీ. తమిళనాడులో ఈయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. రజనీ సార్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలంటూ ఓ రేంజ్ లో సందడి చేస్తూ ఆయన్ని ఒక దేవుడిలా పూజిస్తారు. కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. రీసెంట్ గా ఈయన నటించిన కబడ్డీ చిత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఓ మాఫియా మూవీని మనం ముందుకు తీసుకురాబోతున్నారు ఈ తలైవా. అసలు మ్యాటర్లోకి వస్తే, ధనుష్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ పిఏ రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మూవీ కాల. ఈ సినిమా ముంబైలో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని చెన్నైకి చేరుకుంది. ముంబైకి చెందిన ప్రముఖ దాదా పాత్రలో రజనీకాంత్ నటించనుండగా ఆయనకి జోడీగా బాలీవుడ్ హుమా ఖురేషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అలానే బాలీవుడ్ హీరోయిన్ అంజలి పాటిల్ కూడా ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా కనిపించబోతోంది. అయితే కాల చిత్రంలో మూడో కథానాయిక కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కథ పరంగా రజనీకాంత్ చిన్న వయసు పాత్రలో ధనుష్ నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్రలో ధనుష్ నటించిన మరో నటుడు ఎవరైనా నటించినా ఆ పాత్రకు జోడీగా మరో హీరోయిన్ నటించే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కాల మూవీ రెండో షెడ్యూల్ త్వరలో చెన్నైలో ప్రారంభం కాబోతోంది. మరిక కబాలి సినిమాలానే ఈ కాల కూడా మంచి పేరును సంపాదించుకుంటుందా, లేదా దాన్ని మించి మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుందో వేచి చూడాల్సిందే. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.